విశాఖ జిల్లా పెందుర్తి పుల్లగాణిపాలెంలో రోడ్ శంకుస్థాపనలో వైసీపీ బోర్డు పెట్టడంపై టీడీపీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్ శంకుస్థాపన ఆపారని ఎమ్మెల్యే వర్గీయులపై పీలా శ్రీను మండిపడ్డారు. ఎమ్మెల్యే స్పందించకపోవడంతో పీలా శ్రీనివాసరావు మంత్రి అవంతి మేయర్ రాకుండా శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. దీంతో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఓపెనింగ్ పిలుస్తాం దాంట్లో అందరినీ స్వాగతించాం. కానీ ఏదైతే పలక ఉందో ఆ పలక ఏరియాలో పార్టీని ఖచ్చితంగా ఓటు ఓపెనింగ్ పెట్టాలని చెప్పాను. దాన్ని ఎమ్మెల్యే దగ్గరుండే కాంట్రవర్సీ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇది ప్రజలు చూడాలి. ప్రజల కోసం ఈవేళ కార్యక్రమం తీసుకున్నాం. కానీ ఏదో బిల్లు ఒకటి చేస్తే డబ్బులు ఒకటి కట్టినట్టు వెళ్ళికి నియంతాలు కడితే పక్కన డబ్బులు కొట్టుకొని ఆనందించే పరిస్థితిలో ఈవేళ ఎమ్మెల్యే ఉన్నాడు. దీనికి అందుకే నేను ఖండిస్తూ ఇప్పటి వరకు నేను చూశాను. కానీ అధికారులు కానీ వీళ్ళు కానీ రాలేని పరిస్థితిలో ఈవేళ రేపు జీఎంసీలో కూడా దీంట్లో ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకోవచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఫోటోకాల్కి అందరూ ఉండాలి. అందరూ హోమాన్లే. ఈవేళ ప్రజలు చూస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ఈ రోడ్డు ఇబ్బందిలో ఉన్నది. 3 సంవత్సరాల నుంచి దీన్ని పూర్తి చేసే బాధ్యత నాకు ఉంది. ఆ బాధ్యతతోటే నేను అందరినీ కూడా కవర్ చేసుకొని అందరినీ పెట్టమను. ఈవేళ వరకు ఎక్కడైనా ఒక సీఎం ఓపెన్ చేసినా, ఒక ఎమ్మెల్యే ఓపెన్ చేసినా, ఒక మినిస్టర్ ఓపెన్ చేసినా దాని మీద పోటీ కొట్టుకోవడం ఎవరినైనా చూసామండి? ఎక్కడైనా ఉందండి? నేను వార్డులో ప్రశాంతంగా ఫస్ట్ ఓపెనింగ్ శంకుస్థాపన చేస్తాడు అందరూ అవ్వాలని అనుకున్నాను. కానీ నా బోర్డు ఉంటే నా ఫోటో వస్తుందని కొంతమంది నాయకులు ఈవేళ వ్యవహరిస్తున్న తీరు నాకు నచ్చలే. అది 10 గంటలకని ఈవేళ పోకరి ఇచ్చాం. సుమారు 11 అవుతుంది. ఇప్పటి వరకు రాలేదు. ఎమ్మెల్యే కూడా పిలిస్తే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి ఈ రోడ్డు ఏదైతే శంకుస్థాపన చేస్తున్నామో రోడ్డు మీదే కొబ్బరికాయలు కొట్టి నా పని నా వార్డులో నేనే నేను ప్రోటోకాల్ ప్రకారంగా హక్కు ఉంది కాబట్టి నేను ఓపెనింగ్ చేసి నేను ఈవేళ వెళ్ళిపోవడం జరుగుతుంది. మేయర్ గారికి కూడా ఫోన్ చేశాను. మేయర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అందుకే ఏదైతే నేను రోడ్డు పని అవుదాలో ఆ రోడ్డు పనికి ప్రజలందరికీ చెప్తున్నాను. ఇది ఎప్పటి నుంచో ప్రజలు ఇబ్బంది పడుతున్న దాన్ని ఇబ్బంది పెట్టి ఆపకుండా నేను ప్రజాస్వామ్యంగా నా పని నేను చేసి ప్రజలకు రోడ్డు ఇవ్వాలని చూస్తున్నాను. ఈవేళ కాదు, వీళ్ళకి ఇంకా తెలియదేమో. ఇంకా నేను 4 సంవత్సరాలు ఇదే పదవిలో ఉంటా. నేను వార్డును డెవలప్ చేస్తా. ఏదో 1 2 గురించి నేను మాట్లాడితే అది నాది కరెక్ట్ కాదు.